బ్యాంకు రికవరీ ఏజెంట్లు వేధిస్తున్నారా? హద్దు మీరి ప్రవర్తిస్తున్నారా? వడ్డీ మీద వడ్డీ కట్టమని మిమ్మల్ని సతమతపరుస్తున్నారా? మీరు ఉపేక్షించిన అవసరం లేదు, మీకు కొన్ని హక్కులు ఉన్నాయి. నేను ఎంకే శంకర్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. గమనించవలసిన విషయం ఏమిటంటే, బ్యాంకర్లు ఎన్పిఏ మొండి బకాయిలను వసూలు చేసుకోవడానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ద్వారా ట్రైనింగ్ అయిన రికవరీ ఏజెంటును నియమించుకొని వారి యొక్క డబ్బుని రికవరీ చేసుకోవచ్చు అని ఆర్బీఐ గైడ్లైన్స్ ఇచ్చింది. కానీ వారు మిమ్మల్ని ఇంకా ఎక్కువగా బాధిస్తే మీకు కొన్ని హక్కులు ఉన్నాయి, అవి మీరు తెలుసుకోవాలి. మొదటిది, మీరు భయపడకండి. మొదటి ప్రయత్నంగా బ్యాంకు దగ్గరికి వెళ్ళి మీ యొక్క పరిస్థితిని వివరించండి. వారిని లోన్ కన్స్ట్రక్షన్, లోన్ రీకన్స్ట్రక్షన్ గురించి అడగండి, లేదా టైం కావాలి అని అడగండి. ఇదంతా మీరు పేపర్ మీద రాసి సబ్మిట్ చేయండి. అక్కడికి కూడా వారు వినలేకపోతే, రెండవది, మీకు నోటీస్ ఇచ్చారా లేదా గమనించండి. రికవరీ ఏజెంటు మీకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసిన వ్యక్తి ఒకే ఫోన్ నుండి మాత్రమే ఫోన్ చేయాలి, వారు ఇష్టం వచ్చిన ఫోన్ నుండి చేయరాదు. నాలుగవది, రికవరీ ఏజెంటు మీరు ఎక్కడ చెప్తే అక్కడే అతను వచ్చి మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడి చేయవలసి ఉంటుంది. ఈ క్రమంలో వారి దగ్గర ఉన్న ఐడి కార్డు మీరు గమనించండి. ఐదవది, రికవరీ ఏజెంటు మీకు పొద్దున్న 7 నుండి సాయంత్రం 5 వరకు మ్యాక్సిమం లెవెల్ 7 వరకు ఫోన్ మాత్రమే చేయాలి. అంతకన్నా ఫోన్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పడితే మీరు కొన్ని హక్కులు ఉన్నాయి. ఆరవ పాయింట్, అనుకోని పరిస్థితులు జరిగితే, ప్రమాదాలు సంభవించినప్పుడైనా, ఏదైనా మరణం సంభవించినప్పుడైనా, రికవరీ ఏజెంట్ మీకు ఫోన్ చేయరాదు అని ఆర్బీఐ గైడ్లైన్స్లో ఉంది. అలాంటి టైంలో వాళ్ళు డిస్టర్బ్ చేసినా మీరు పోలీస్ కంప్లైంట్ కూడా చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో రికవరీ ఏజెంటు మీ ఫోన్ కాల్స్ను రికార్డ్ చేస్తారు. అది మీకు తెలియకుండా వాళ్ళు చేస్తే మీరు దానిని ఆయుధంగా వాడుకోవచ్చు. ఎనిమిదవది, బలప్రయోగం ద్వారా, దుర్భాషలు ఆడడం ద్వారా వారు మిమ్మల్ని ఇబ్బంది పరిచిన, కుటుంబ సభ్యుల వద్ద కించపరిచిన, నలుగురిలో మీ మీద వారు దౌర్జన్యం చేసిన స్ట్రైట్గా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేయండి. అక్కడ పోలీస్ కంప్లైంట్ కానీ తీసుకోకపోతే సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చు. మరియు హెచ్ఆర్సి, హ్యూమన్ రైట్ కమిషన్ కూడా మీరు ఆశ్రయించవచ్చు. మరొక విషయం మీరు గమనించండి, క్రెడిట్ కార్డు కానీ లోన్స్ కానీ 10 లక్షల లోపలుంటే లోక్ అదాలత్ ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎక్కడ కూడా మీకు సమస్యకు పరిష్కారం కనబడకపోతే బ్యాంకింగ్ ఒబూడ్స్మెన్ ఉంటుంది, వారికి మీరు రైటింగ్ రూపంలో కంప్లైంట్ రాసి ఇవ్వండి. సో దానికి సంబంధించిన అడ్రస్ మేము డిస్ప్లే చేస్తున్నాం, చూడండి. కాబట్టి రికవరీ ఏజెంట్ వేధిస్తే మీరు భయపడకుండా దానిని అటెంప్ట్ చేయండి. మీరు కానీ అటెంప్ట్ చేయకపోతే వారు అప్స్టాండింగ్గా చూపించి, తప్పు మీ మీద చూపించి క్రిమినల్ కేసులు కూడా పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. భయపడకండి, అప్పు తీర్చడానికి సమయం అడగండి. మీరు ఎవరిని మోసం చేయలేరు, మీరు మోసం చేయనంత వరకు న్యాయం మీ పక్కనే ఉంటుంది.